కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ మాజీ ఎంపీ బొన్నం ప్రభాకర్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర ఆరవ రోజుకు చేరింది. నేడు కరీంనగర్ పట్టణంలో పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రలో ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును పొన్నం ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్ చేరుకున్నాను. మీ అందరి ఆశీర్వచనంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతూ ఉంది. ఎక్కడికైనా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ధరల గురించి భయపడతా ఉన్నారు. 450 ఉన్న సిలిండర్ 1200 అయింది, 56000 రూపాయల నూనె 200 అయింది, పప్పు రొట్టెలు పెరిగినాయి, అన్నిటి మీద పెరుగు పాలకూర జిఎస్టీ చేసి అవి కూడా పెరిగినాయి. ప్రభుత్వాలు మొత్తం ధరలు పెంచడం తప్ప ఇంకొకటి లేదు. అచ్చేదిన అంటే 15 లక్షలు వస్తాయని కాదు, ఆ పురేదిలోనే బాగుండే, అప్పుడే బాగుండేది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటే ప్రజలకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యుడు కూడా, పార్లమెంట్ సభ్యుడు మనకు దొరకరు దొరకరు, శాసనసభ్యుడు అనుచరులు అనేక మంది ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ కబ్జాలు చేసుకోవడం, ఎక్కడ ఇబ్బంది కలిగేయాలంటే అక్కడ ఇబ్బంది కలిగేయడం, బినామీల పేర ఆస్తులు తప్పించుకోవడం, అనేక రకమైనటువంటి వ్యవహారాలకు పాల్పడతా ఉన్నటువంటి పరిస్థితి చాలామంది రాగా చెప్తా ఉన్నారు. ఇంకా దానికంటే ముందుగా 57 పెన్షన్లు, 57 సంవత్సరాలకి పెన్షన్లు కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే రుణం విద్యుత్ మన నిరుద్యోగ పూర్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులల్ల ఈ ప్రభుత్వాల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఏ విషయాలైతే ఓటేషన్ లేదా టీఆర్ఎస్ అనేటువంటి మాట ఎక్కడ జరిగినా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. దానికే కాంగ్రెస్ పార్టీ మీ అందరి సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వంలో గట్టిగా పోరాటం చేయడానికి యాత్ర తీసుకొని వస్తా ఉన్నాం. ఈ యాత్రలో పాల్పంచుకున్న మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.